నమస్కారం, నేను మీ జేకే. హాస టీవీ వ్యూవర్స్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు అయితే పట్టలెక్కనుంది. విజయవాడ చెన్నై ఈ వందే భారత్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ వందే భారత్ ప్రయాణించే మార్గము మరియు టైమింగ్స్ మరియు ఎక్కడెక్కడ ఏ స్టాపుల్లో ఆగుతుంది, టికెట్ ధరలు ఎలా ఉంటాయి అనే విషయాలను ఖరారు చేశారు. ఈ నెల 28న ప్రధానమంత్రి మోదీ ఈ రైలును అయితే పచ్చువల్గా ప్రారంభించనున్నారు. దాదాపు ముహూర్తం కూడా ఫైనల్ చేశారు. అదే రోజున దేశవ్యాప్తంగా మరో 4 వందే భారత సర్వీసులను కూడా ప్రధాని అయితే ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 2 వందే భారత్లు అనేవి నడుపుతున్నారు. ఒకటి విశాఖ సికింద్రాబాద్ కాగా మరొకటి తిరుపతి సికింద్రాబాద్ మధ్య ఈ వందే భారత్ సర్వీసులు అనేవి కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నడిచే ఈ వందే భారత్ రైళ్లకు ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ పెరగడంతో డిమాండ్ ఉన్న మరో మార్గంలో కూడా ఈ వందే భారత్ రైళ్లు అనేది నడపాలని ఈ రైల్వే శాఖ అయితే నిర్ణయించింది. ఉత్తరాది ఈశాన్య ప్రాంతాల నుంచి ఈ దక్షిణాన ఉన్న చెన్నైకి వెళ్ళే మార్గంలో ఈ విజయవాడ ప్రధాన జంక్షన్గా ఉంటుంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే విజయవాడ చెన్నై మార్గంలో వందే భారత్ ప్రతిపాదనకైతే రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొలివారంలో ఈ సర్వీసును ప్రారంభించాలని భావించారు తొలుత, కానీ వాయిదా పడింది. దీంతో ఈ నెల 28న దేశవ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లను అయితే ప్రధాని ప్రారంభించనున్నారు. అందులో ఈ రైళ్లను కూడా చేర్చినట్లు తాజా సమాచారం. విజయవాడ చెన్నై మధ్య 431 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ దూరాన్ని 5 గంటల 45 నిమిషాలతో గమ్యం చేరుకుంటుంది. వందే భారత్ వచ్చేసి 5 గంటల్లోనే విజయవాడ నుంచి చెన్నై చేరుకునే విధంగా టైమింగ్స్ అనేది ఖరారు చేశారు. అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఈ చెన్నై చేరుకునే విధంగా రూపకల్పన చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో బయలుదేరి రాత్రి 8 గంటలకు విజయవాడ అయితే చేరుకోనుంది. మార్గంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో మాత్రమే ఈ హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని అయితే రైల్వే శాఖ నిర్ణయించారు. ఒక్కో స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే వందే భారత్ ఆగనుందని ఈ రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇక విజయవాడ చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్లో వచ్చేసి ఏసీ చైర్ కార్లో వచ్చేసి టికెట్ ధర వచ్చేసి 1185 రూపాయలుగా నిర్ధారించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లో వచ్చేసి 2145 రూపాయలుగా నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు వందే భారత్ కొనసాగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు, తెనాలి మీదుగా ఈ తిరుపతికి అనేది వందే భారత్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇదే మార్గంలో రేణిగుంట నుంచి కాట్పాడి మీదుగా చెన్నై వరకు వందే భారత్ కొనసాగించాలని, దీని కారణంగా తిరుపతి ప్రయాణికులు మేరు జరుగుతుందని అధికారులు నివేదిక అయితే ఇచ్చారు. అయితే గూడూరు మీదుగా ఖరారు చేస్తున్నట్లు తాజాగా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించిన రైల్వే శాఖ అధికారికంగా త్వరలో ప్రకటన చేయనుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి.